హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు సంతోషపడే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాము. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు, లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఆ న్యూస్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం రక్షణ, సంరక్షణ మరియు అందించడానికి కట్టుబడి ఉంది. ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల ప్రస్తుత మరియు ఉద్భవిస్తున్న అవసరాలపై సమిష్టిగా మరియు సమన్వయంతో కూడిన చర్యలపై దృష్టి సారించింది. భారతీయులందరూ సరసమైన వృద్ధాప్యం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలిగే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కృషి చేస్తోంది. రాష్ట్రం యొక్క కొన్ని ప్రధాన కార్యక్రమాలు వృద్ధాప్య రైతు పెన్షన్ పథకం కింద 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు మరియు గ్రామీణ ప్రాంతంలోని అన్ని వనరుల నుండి వారి ఆదాయం 2500 మరియు పట్టణ ప్రాంతంలో 2500 పెన్షన్ పథకం కింద అర్హులు. ఈ పథకం కింద 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు ఆర్ఎస్ పెన్షన్ మొత్తం ఇవ్వబడుతుంది. దరఖాస్తు నుండి మొత్తం చెల్లింపు వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ వృద్ధాప్య ఆహార మరియు ఆపరేషన్ ఇల్లు రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలో ఉత్తరప్రదేశ్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ రూల్స్ 2014 ప్రచురించిన తర్వాత మాన్యువల్ నిబంధనల ప్రకారం వృద్ధాశ్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కో వృద్ధాశ్రమం సామర్థ్యం 200 పాత పరిష్కార ప్రణాళిక యొక్క విషయం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మరియు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న దరఖాస్తుదారులు ఆదాయం గరిష్టంగా పట్టణ 56460 మరియు గ్రామీణ 46670 ప్రణాళికలు కార్యకలాపాల విభాగంలోకి వస్తాయి. స్కీమ్ 60 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు పెన్షన్ను విత్ హోల్డింగ్ 3000 మరియు 3000 నుంచి 6000 వరకు మరియు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అర్హత గల పెన్షన్ 8000 మరియు 8500. దరఖాస్తుదారు ssp.up.government.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తును వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయాలి. దరఖాస్తు కోసం దరఖాస్తుదారు యొక్క పేరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పుట్టిన తేదీ, వయసు సర్టిఫికెట్, దరఖాస్తుదారు పూరించిన దరఖాస్తు ఫారం, దరఖాస్తుదారు ఫోటో పరిణామం 20 KB, PDFలో 200 KB మరియు అప్లోడ్ చేయబడింది. పథకం ప్రక్రియలో పారదర్శకత కారణంగా పథకం కింద ఆర్జించిన లాభం థియో కాన్సవరణతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు జరుగుతోంది. అనర్హత పెన్షన్ జాబితా నుండి తీసివేయబడినప్పుడు మరియు దాని స్థానంలో కొత్త పెన్షన్ ఎంపిక చేయబడినప్పుడు స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయగలుగుతారు. వృద్ధాప్య రైతు పెన్షన్ పథకం ద్వారా ఏ రైతులు లబ్ధి పొందారో అధికారిక వెబ్సైట్ కథనంలో పేర్కొనబడింది. ఇప్పుడు మీరు యూపీ వృద్ధాప్య రైతు పెన్షన్ పథకం కార్నర్కు వెళ్ళాలి. హోమ్ పేజ్ మీరు ఇక్కడ కిసాన్ కార్డులో బెనిఫిషియరీ స్టేటస్ అనే ఎంపికను చూస్తారు. మీరు ఈ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ లేదా మీ యూపీ వృద్ధాప్య రైతు పెన్షన్ పథకం ఈ కార్నర్కు ఖాతా నెంబర్ వంటి మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలి. మీరు మీ వివరాలను పూరించి డేటా పొందండి. పైన క్లిక్ చేసి వెంటనే మీరు లబ్ధిదారుని స్థితిని చూడగలరు. మీ పేరు యూపీ వృద్ధాప్య రైతు పెన్షన్ పథకం కార్నర్కు లబ్ధిదారుల జాబితాలో లేకుంటే మీ అన్ని పత్రాలు ఖచ్చితంగా సరైనవి అయితే అప్పుడు మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.